చదువులో వెనకపడ్డాడు అనే నెపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బొంగోలుకు కూతవేట దూరంలో పేళ్ళూరు సరస్వతి జూనియర్ కాలేజ్ క్యాంపస్ లో రూమ్ నెంబర్ 203 లో ఉండే దుంప పవన్ కళ్యాణ్ రెడ్డి గత అర్ధరాత్రి హాస్టల్లో కిచెన్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ రెడ్డి స్వగ్రామం కొనకనమెట్ల మండలం రేగులగడపల్లి గ్రామం. ఇతను బైపీసీ చదువుతున్నాడు. సబ్జెక్టులు చదవలేక నెలవారీ పరీక్షల్లో వెనుకబడడంతో మానసికంగా కృంగిపోయి చనిపోయాడని కళాశాల యజమానులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదో లెటర్ పెట్టినట్టు పట్టుకున్నారు. పట్టుకుని దాని మీద భయపడి వాళ్ళు ఏదన్నా పంపులు వచ్చి చెప్తే చేసుకుంది లేదు. అదే మనకు తెలియదు. కాలేజ్ వాళ్ళని కాలేజ్ వాళ్ళు అదే చెప్తున్నారు. ఆ పిల్లలు 1500 ఉన్నారంట రూమ్లోని, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆసుపత్రిలో చేరుకున్నాము. సీరియస్ ఉంటే వాళ్ళ నాన్న అక్కడనే రమ్మన్నాడు అయ్యా. మరి ఆయన ఎంతలేమో ఎట్టు చచ్చిపోయినాడు. మీరు అక్కడ చూసుకోవాలి. బాగలేమనే చెప్పారు. కానీ వీడికి వచ్చినాను బాగలేకపోతే మాకు ఆసుపత్రి చూసుకోవాలి. అసలు బాగా తెలియదు. చచ్చిపోయేదాకి చేసుకొచ్చినాము. పిల్లడు నాయన అక్కడ నమ్మ సారు.